హలో ఫ్రెండ్స్ జనరల్గా మనం పీరియడ్ మిస్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఇంట్లోనే చేసుకుంటామండి ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే రెండు లైన్స్ అనేవి చాలా డార్క్గా వస్తాయి అలా వచ్చినప్పుడే మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్గా పాజిటివ్గా ఉన్నట్టు కాకపోతే ఇప్పుడు చాలామందికి ఏమవుతుందంటే సెకండ్ లైన్ కూడా చాలా లైట్గా వస్తుంది యాక్చువల్లీ అది డార్క్గా రావాలి అలా సెకండ్ లైన్ అనేది లైట్గా వచ్చినప్పుడు చాలామందికి ఏం డౌట్ వస్తుందంటే ఇది ప్రెగ్నెన్సీయా కన్ఫామ్ ఆ కాదా అని నెగిటివ్ అని డౌట్ వస్తుంది సో చాలామందికి ఏంటంటే ఇది ఇలా వచ్చినా కూడా డాక్టర్స్ అయితే పాజిటివ్ అని చెప్తారు కానీ కొందరులో ఏమవుతుందంటే ఇలా లైట్గా లైన్ వచ్చిన తర్వాత టూ త్రీ డేస్ కానీ వన్ వీక్ కానీ అలా మిస్క్యారేజ్ అయిపోతుంది మళ్ళీ పీరియడ్ పీరియడ్ వచ్చేస్తుంది సో చాలామందికి డౌట్ ఉంటుంది సెకండ్ లైన్ అనేది ఎందుకు వస్తుంది మళ్ళీ మిస్క్యారేజ్ అనేది ఎందుకు అవుతుంది అని యాక్చువల్గా మనకు డాక్టర్స్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే పీరియడ్ మిస్ అయిన వెంటనే చేసుకోవద్దు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడు లైన్ కూడా డార్క్గా వస్తుంది కొందరిలో ఏంటంటే పీరియడ్ మిస్ కాకముందే ప్లాన్ చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి పీరియడ్ వస్తుంది అనేది ఆ డేటు ముందే చేసుకుంటారు కొందరేమో వెంటనే అదే అదే డేట్కి చేసుకుంటారు తర్వాత టూ త్రీ డేస్ చేసుకుంటారు అలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ అప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి లైన్ అనేది చాలా లైట్గా ఉంటుంది మనకు ప్రెగ్నెన్సీలో మన బాడీలో స్టార్ట్ అవ్వగానే బీటా హెచ్సిజి లెవెల్స్ అనేవి చాలా హైలో ఉండాలి ఎందుకంటే మనకు చాలామంది యూరిన్ టెస్టే కాకుండా బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటారు ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అనేది ఈ బీటా హెచ్సిజి అని టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ మనకు హెల్దీగా ఉందా లేదా అని కూడా తెలిసిపోతుంది ఎందుకంటే దీంట్లో కొన్ని లెవెల్స్ ఉంటాయి ఆ వాల్యూస్ ప్రకారం మనకు హండ్రెడ్ ఎబో కానీ హెచ్సిజి లెవెల్స్ మన బ్లడ్లో ఉంటే మన ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉన్నట్టు అంతకన్నా తక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉన్నట్టు అని తెలిసిపోతుంది సో ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు డాక్టర్స్ ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది సో ఇలా లైట్గా ఎందుకు వస్తుందంటే చాలా రీజన్స్ ఉంటాయి అంతేకాకుండా ఇలా వచ్చిన తర్వాత కూడా ఎందుకు మిస్క్యారేజ్ అయిపోతుంది అంటే చాలామందికి యుట్రస్ అనేది చాలా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అసలు కాదు బ్లడ్ సర్క్యులేషన్ అయితేనే బేబీ అనేది హెల్దీగా ఉంటుంది ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుందో మిస్క్యారేజ్ అయిపోతుంది అంతేకాకుండా యుట్రస్కి అనేది మనం హెల్దీగా ఉంచాలి అంతేకాకుండా యుట్రస్లో మనకు లైనింగ్ ఉంటుంది అది పల్చగా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది అసలు నిలవదండి ప్రెగ్నెన్సీ అని నిలవాలంటే యుట్రస్ లైనింగ్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉంటుంది అంతేకాకుండా సరైన ఎక్సర్సైజ్ లేకుండా బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా మనం ఒక దగ్గరనే ఎక్కువగా కూర్చోవడం వల్ల కూడా బ్లడ్ సర్క్యులేషన్ కాకుండా ఉంటుంది అదే ఇంప్లాంటేషన్ అనేది జరగదండి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఇంప్లాంటేషన్ అనేది జరగదు అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బ్లీడింగ్ అయిపోతుంది అంతేకాకుండా బాడీలో థైరాయిడ్ లెవెల్స్ కానీ షుగర్ హైగా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది అస్సలు నిలవదండి వెంటనే మిస్క్యారేజ్ అయిపోతుంది బేబీ కూడా హార్ట్ బీట్ అనేది కూడా రాదు సో ఇలా ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇలా లైట్గా వస్తుంది అంటే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది కానీ కొన్ని మనము లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ నెక్స్ట్ టైం కూడా వచ్చే అవకాశం ఉంటుంది లైట్ కూడా మనకు ఎప్పుడైతే ఈ లైన్ అనేది లైట్గా వస్తుందో అది కూడా థిక్గా వచ్చే అవకాశం ఉంటుంది సో హెల్దీ ఫుడ్ తినడం ఎక్సర్సైజ్ చేయడం యోగా చేయడం వల్ల మనకైతే చాలా వరకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనకు పాజిటివ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా ఇంకా కరెక్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది